వెల్కమ్ టు లియో న్యూస్ అఖిల్ ఐదో సినిమాలో దర్శకుడికి వాటానా గతంలో చాలామంది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ నిర్మాతలుగా మారారు అందులో కొందరు లాభాలు గడించారు మరికొందరు భారీ నష్టాలను చవిచూశారు వాటిని భర్తీ చేయలేక ఇండస్ట్రీనే వదిలేశారు అయితే ఇప్పటి దర్శకులు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు తమ చేతికి మట్టి అంటుకోని విధంగా లాభాల్లో వాటా అనే కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు దీనికి ఆద్యుడు దర్శకధీరుడు రాజమౌళి ఆయన తీసే ప్రతి సినిమా లాభాల్లోనూ కొంత శాతం ఆయనకు వెళుతుంది పారితోషికం వేరే ఉంటుంది ఈ పద్ధతిని ఇప్పుడు టాలీవుడ్లోని మిగతా స్టార్ డైరెక్టర్స్ అందరూ అనుసరిస్తున్నారు హారిక్ అండ్ హాస్ని క్రియేషన్ సంస్థ త్రివిక్రమ్తోనే తరచుగా సినిమాలు తీస్తూ ఉంటుంది ఈ బ్యానర్ మీద చాలా సినిమాలు తెరకెక్కాయి అయితే నిర్మాతల్లో త్రివిక్రమ్ పేరు ఉండదు కానీ ఆయన తీసే ప్రతి సినిమాకి వాటా దక్కుతుంది ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కూడా మైత్రి బ్యానర్పై రంగస్థలం తీసినప్పటి నుంచి లాభాల్లో వాటా తీసుకుంటున్నాడు ఇకపై మైత్రి అతడితో తీయబోయే సినిమాలకు వాటా దక్కనుంది అలాగే కొరటాల శివ కూడా ఈ పద్ధతిని అనుసరిస్తున్నాడు ఇప్పుడు వీరి లిస్టులోకి కొత్తగా సురేందర్ రెడ్డి కూడా వచ్చి చేరాడు సైరా నరసింహరెడ్డి సినిమా పాన్ ఇండియా లెవెల్లో మెప్పించలేకపోయినా టాలీవుడ్ వరకు ప్రేక్షకుల్ని బాగానే అలరించింది కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది ఈ సినిమా సక్సెస్తో టాలీవుడ్లో సూరిస్థాయి మరింత పెరిగింది అందుకే ఎప్పుడూ పారితోషికం మాత్రమే అందుకునే సురేందర్ రెడ్డి అఖిల్ ఫైవ్ కోసం లాభాల్లో వాటా తీసుకుంటున్నాడని టాక్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఐదో సినిమా రీసెంట్గా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది అయితే పోస్టర్ మీద సరెండర్ టూ సినిమా అనే బ్యానర్ పేరు కూడా కనిపిస్తుంది ఇది సురేందర్ రెడ్డి సొంత సంస్థే ఇంగ్లీష్లో సురేందర్ స్పెల్లింగ్తో తన పేరు కూడా సింక్ అయ్యేలా సరెండర్ అనే సౌండింగ్ వచ్చేలా బ్యానర్ పేరు పెట్టుకున్నాడు దీనికి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్లోకి వెళ్ళి చూస్తే అఖిల్ సినిమా కోసమే ప్రత్యేకంగా బ్యానర్ స్థాపించినట్లు అర్థమవుతుంది అసలు అఖిల్ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం అనగానే అది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోయారు జనం అయితే సూరి లాభాల్లో వాటాలనే కాన్సెప్ట్ ఓకే అయ్యాకనే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నాడని తెలుస్తోంది భారీ స్థాయిలో సూరి మార్క్తో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది మరి ఇంతవరకు హిట్ మొహం ఎరగని అఖిలేని వారసుడికి సూరి ఏ రేంజ్లో హిట్ ఇస్తాడో చూడాలి